రాష్ట్రంలో రాక్షస సంహారం జరిగిపోయింది. సతీష్ రాక్షస సంహారం జరిగిపోయింది. దేవతలు మునులు దేవుళ్ళు అందరూ ఒకటి అయిపోయినారు ప్రజల రూపంలో. మేము ఊహించిన దానికంటే మెజారిటీ సీట్లు ఇచ్చారు. నెల్లూరు 10 వస్తాయని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నాము, 10 వచ్చేసేసినాయి. అట్లే రాష్ట్రంలో 135 నుంచి 150 అట్లా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు 160 దాటిపోతున్నాయి. అంటే దాన్ని బట్టి ఈ 5 ఏళ్ళు ప్రజలు పడిన బాధ, ఓటుని కత్తుల్ని కత్తులతో నరికినట్టుగా ఓటు రూపంలో ఈ ప్రభుత్వాన్ని నరికేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అన్నదానికి నరకం చూపించాడు ప్రజలకి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీ పరుడు గుండెల్లో నుంచి ఆయన ఏం మాట్లాడినా మనసులోంచి వస్తుంది. అందుకని ఒకే మాట చెప్పాడు అప్పుడు బాబు గారిని రాజమండ్రి జైల్లో చూసిన తర్వాత, నాకు పదవులు ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్ బిడ్డల భవిష్యత్ కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా అని చెప్పి ఒక మాట చెప్పాడు. అదే ఈరోజు జరిగింది. అక్కడ కేంద్రంలో NDA వస్తుంది, ఇక్కడ కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రానికి గాడిన పెట్టే బాధ్యత ముఖ్యమంత్రిగా బాబు గారి మీద, కూటమి మీద, అందరి మీద ఉంది. డెఫినెట్గా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చింది. కనీసం రాజధాని లేదో చెప్పుకునే పరిస్థితి ఆంధ్ర వాళ్ళకి ఈరోజు వచ్చింది. రాష్ట్రంలో రాక్షస సంహారం జరిగిపోయింది. రాక్షస సంహారం జరిగిపోయింది. దేవతలు మునులు దేవుళ్ళు అందరూ ఒకటి అయిపోయినారు ప్రజల రూపంలో. మేము ఊహించిన దానికంటే మెజారిటీ సీట్లు ఇచ్చారు. నెల్లూరు 10 వస్తాయని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నాము, 10 వచ్చేసేసినాయి. అట్లే రాష్ట్రంలో 135 నుంచి 150 అట్లా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు 160 దాటిపోతున్నాయి. అంటే దాన్ని బట్టి ఈ 5 ఏళ్ళు ప్రజలు పడిన బాధ, ఓటుని కత్తుల్ని కత్తులతో నరికినట్టుగా ఓటు రూపంలో ఈ ప్రభుత్వాన్ని నరికేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అన్నదానికి నరకం చూపించాడు ప్రజలకి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీ పరుడు గుండెల్లో నుంచి ఆయన ఏం మాట్లాడినా మనసులోంచి వస్తుంది. అందుకని ఒకే మాట చెప్పాడు అప్పుడు బాబు గారిని రాజమండ్రి జైల్లో చూసిన తర్వాత, నాకు పదవులు ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్ బిడ్డల భవిష్యత్ కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా అని చెప్పి ఒక మాట చెప్పాడు. అదే ఈరోజు జరిగింది. అక్కడ కేంద్రంలో NDA వస్తుంది, ఇక్కడ కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రానికి గాడిన పెట్టే బాధ్యత ముఖ్యమంత్రిగా బాబు గారి మీద, కూటమి మీద, అందరి మీద ఉంది. డెఫినెట్గా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చింది. కనీసం రాజధాని లేదో చెప్పుకునే పరిస్థితి ఆంధ్ర వాళ్ళకి ఈరోజు వచ్చింది.